హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్. మనం భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, ముఖ్యమంత్రుల గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాం. అయితే గవర్నర్స్ వీడియో కూడా చేయండి మ్యామ్ అని అడిగారు. సో దానికి తగ్గట్టుగా ఈరోజు మనం గవర్నర్స్ వీడియో ప్లాన్ చేశాం. అయితే ఈ వీడియోలో మీరు ఆల్రెడీ భారతదేశం రాష్ట్రాలు ముఖ్యమంత్రుల వీడియో చూసిన వాళ్ళకైతేనే ఇది బాగా అర్థమవుతుంది అండ్ తొందరగా నేర్చుకోగలరు అనమాట. కాబట్టి ఎవరైనా మరి రాష్ట్రాలు ముఖ్యమంత్రుల వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ కూడా సెండ్ చేస్తాను. ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఈజీగా గుర్తుపెట్టుకోగలరు. ఓకేనా? అయితే దీనికంటే ముందుగా మరి సచివాలయం కానీ, డిఎస్సి కానీ, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్, ఇలా గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ చాలా ప్రామాణికమైనటువంటి బిట్స్తో అద్భుతమైనటువంటి టెస్ట్ సిరీసెస్ను అందిస్తుంది. దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నవచైతన్య కాంపిటీషన్స్ యొక్క వెబ్సైట్ లింక్ ఇస్తాను. దాని ద్వారా మీరు జాయిన్ అయిపోయి లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు అక్కడ తెలుసుకోవచ్చు. ఓకే, మరి మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మరి గవర్నర్ వచ్చేసి బిశ్వభూషణ్ హరిచందన్. సో ఈ పాయింట్ మనకి ఈజీగా గుర్తుంటుంది, మనదే కాబట్టి. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ సీఎం ప్రేమకండు, మరి గవర్నర్ వచ్చేసి బ్రిగాడియర్ బిడి మిశ్రా. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం, అరుణకి చాలా ప్రేమ కావాలంట, అరుణకి చాలా ప్రేమ కావాలంట. మరి ఆ ప్రేమ దొరికేసరికి అరుణ ఏమని పిలుస్తుందంటే డియర్ అని పిలుస్తుంది. ఏమని పిలుస్తుంది? డియర్. చాలామంది పిలుచుకుంటారు కదా హాయ్ డియర్ అని ప్రేమికులు. ఈ మధ్య ఎక్కువైపోయింది కదా బేబీ అంటారు, బేబీ. సో మనకి బేబీ లేదు కాబట్టి బ్రిగాడియర్ డియర్. ఓకేనా? బ్రిగాడియర్ బిడి మిశ్రా. నెక్స్ట్ అస్సాం సీఎం వచ్చేసి హిమాంత బిశ్వశర్మ, మరి గవర్నర్ వచ్చేసి జగదీష్ ముఖి. మరి అస్సాం చాలా చల్లగా ఉంటుంది, హిమం, హిమం కాబట్టి మంచుతో ఉంటుంది కాబట్టి చాలా చల్లగా ఉంటుంది. అందుకే జగదీష్ ఎలా మాట్లాడుతున్నాడంట, ముక్కి ముక్కి మాట్లాడుతున్నాడంట, వాయిస్ క్లియర్గా రావట్లేదన్నమాట. ఆ చలికి సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు, ముక్కి ముక్కి మాట్లాడుతున్నాడు, చిన్న చిన్నగా మాట్లాడుతున్నాడు అనమాట. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బీహార్ సీఎం వచ్చేసి నితీష్ కుమార్, గవర్నర్ వచ్చి పాగు చౌహాన్. మరి బీహార్ వాళ్ళకి నీతి లేదు అని మనం డిస్కస్ చేసాం, నీతి లేదు కాబట్టి వీళ్ళు ఏ రిలేషన్ లేకుండా చంపడానికైనా సిద్ధం కాబట్టి చావు చౌహాన్, చావును చూపిస్తారన్నమాట వీళ్ళు కాబట్టి చౌహాన్. అలా గుర్తుపెట్టుకోండి, పాగు చౌహాన్. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ సీఎం వచ్చేసి భూపేష్ బాగెల్, గవర్నర్ వచ్చేసి అనసూయ యూకే. అయితే ఛత్తీస్గఢ్ చెత్త చెత్తగా ఉంది, ఏంటి భూమి చెత్త చెత్తగా, భూమి ఉన్నందుకు ఎలా ఉంది, బాగలేదు బాగేల్. ఇంత చెత్త చెత్తగా పెట్టినారు ఈ భూమిని కాబట్టి నీట్గా చేయాలంటే ఒక అమ్మాయి వస్తే మంచిగా ఉంటుందేమో, ఇంటికి దీపం ఇల్లాలు అంటాం కదా, ఎందుకు ఇల్లు నీట్గా పెట్టుకుంటుంది కాబట్టి. కాబట్టి మరి ఛత్తీస్గఢ్ని కూడా నీట్గా పెట్టుకోవాలంటే అమ్మాయి రావాల. ఆ అమ్మాయి ఎవరు? అనసూయ యూకే, అనసూయ. ఓకేనా? ఇది జస్ట్ మన కోడ్ కోసం మాత్రమే, ఎవరు దాన్ని సీరియస్గా తీసుకోకండి. ఓకే. నెక్స్ట్ గోవా సీఎం వచ్చేసి ప్రమోద్ సావంత్, మరి గవర్నర్ వచ్చేసి పిఎస్ శ్రీధరన్. మరి మనం ఏం చెప్పుకున్నాం, గోవా అంటే గోవాలో జలపాతాలు బీచ్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని. అంటే ప్రమోద్ సావంత్, ఇక్కడ చూడండి గవర్నర్ పేరులో పి ప్రమోద్, ఎస్ సావంత్, ఇలా గుర్తుపెట్టుకోండి పిఎస్ శ్రీధరన్. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం గుజరాత్ సీఎం వచ్చేసి భూపేంద్రభాయ్ పటేల్, మరి గవర్నర్ వచ్చేసి ఆచార్య దేవవ్రత్. మనం ఏం చెప్పుకున్నాం గుజరాత్కి, గుజరాత్ రాష్ట్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఉంది కాబట్టి పటేల్ పటేల్, ఇక్కడ భూపేంద్రభాయ్ పటేల్ మన సీఎం అని చెప్పేసి. ఇక్కడ మరి గుజరాత్లో గుజరాత్ అంటున్నాం, రాత్ ఉంది పేర్లో. మరి అదేవిధంగా గవర్నర్ పేర్లో కూడా ఆచార్య దేవవ్రత్, దేవవ్రత్ కాబట్టి రాత్ ఉంది, ఆచార్య దేవవ్రత్లో కూడా రాత్ ఉంది కాబట్టి గుజరాత్ దేవవ్రత్, ఆచార్య దేవవ్రత్, ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ హర్యానా సీఎం వచ్చేసి
మనోహర్ లాల్ ఖట్టర్, గవర్నర్ వచ్చేసి సత్యదేవో నారాయణ్ ఆర్య. మరి హర్యా మనోహర్ హర్ హర్, ఇక్కడ హర్యా అంటున్నాం, హర్యా ఆర్య, హర్యా ఆర్య, ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ సీఎం వచ్చేసి సుఖ్వీందర్ సింగ్ సుకు, గవర్నర్ వచ్చేసి రాజేంద్ర విశ్వనాథ ఆర్లేకర్. ఓకేనా? మరి హిమాచల్ ప్రదేశం అనేది చాలా చల్లగా ఉంటుంది కాబట్టి సుఖంగా ఉంటుంది అని చెప్పినాం. సుఖంగా ఉంటుంది ఎవరికి? రాజుకి. రాజులకి హిమాచల్ ప్రదేశ్ చాలా సుఖంగా ఉంటుంది అన్నమాట. ఆ రాజు ఎవరు అంటే రాజేంద్ర విశ్వనాథ ఆర్లేకర్, ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జార్ఖండ్, జార్ఖండ్ సీఎం వచ్చేసి హేమంత్ సోరెన్, గవర్నర్ వచ్చేసి రమేష్ బైస్. మరి ఇక్కడ బాగా చూడండి, రమేష్ బైస్కిల్ దొక్కుతున్నాడు అనమాట. రమేష్ రోడ్డు మీద బైస్కిల్ దొక్కుతున్నాడు. బైస్కిల్ అంటే ఏంటి? సైకిల్. ఓకేనా? బైస్కిల్ దొక్కుతున్నాడు. బైస్కిల్ దొక్కుతుంటే ఏమైంది? రెయిన్ పడింది అనమాట. రెయిన్ పడింది. రెయిన్ పడే లోపల ఏమైంది? అంత రోడ్డు మొత్తం జారుతుంది. బైస్కిల్ దొక్కాలంటే జారుతుంది అనమాట. సో అట్లా గుర్తుపెట్టుకోండి. జార్ఖండ్ అనే లోపల రమేష్ బైస్కిల్ దొక్కుతున్నాడు, రెయిన్ పడే లోపల జారింది, అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ కర్ణాటక సీఎం వచ్చేసి శ్రీ బసవరాజు బొమ్మాయి, నెక్స్ట్ గవర్నర్ వచ్చేసి తావర్చంద్ గెహ్లాట్. మరి కర్ణాటక, కర్ణాటక ఆట, ఆట ఒక బొమ్మతో ఆడుకుంటున్నాడు అనమాట. బొమ్మతో ఆడుకుంటున్నాడు బసవరాజు. ఏ బొమ్మతో? చందమామ బొమ్మతో ఆడుకుంటున్నాడు. కర్ణాటక ఆట దేంతో ఆడుతున్నాడు? బొమ్మతో. ఏం బొమ్మతో? చందమామ బొమ్మతో. తావర్చంద్ గెహ్లాట్. ఓకే. నెక్స్ట్ కేరళ సీఎం వచ్చేసి పినరాయి విజయన్, నెక్స్ట్ గవర్నర్ వచ్చేసి ఆరిఫ్ మహ్మద్ ఖాన్. మరి మనం ఏం చెప్పుకున్నాం? కేరళ యొక్క రాళ్లను ఉంగరాలుగా పెట్టుకుంటే మరి విజయం వస్తుంది అని చెప్పుకున్నాం. మోస్ట్లీ ఇలా గ్రీన్ రాయి పెట్టుకోవాలి, ఆకుపచ్చ రాయి పెట్టుకోవాలి, లేదంటే కెంపు రాయి పెట్టుకోవాలి అని ఇవన్నీ ఎవరు నమ్ముతారు? జనరల్గా హిందూస్ ఎక్కువగా నమ్ముతారు. కానీ కేరళలో మరి ముస్లిమ్స్ ఎక్కువగా నమ్ముతారంట. ఓకేనా? కేరళలో మరి ఈ రాళ్ళు పెట్టుకుంటే, ఉంగరాళ్ళలో ఇలాంటి రకరకాల రాళ్ళు పెట్టుకుంటే ఏమి విజయం వస్తుందని ఎవరు నమ్ముతారంట? ముస్లిమ్స్. ఎవరు ఆ ముస్లిమ్స్ అంటే ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. ఓకేనా? జస్ట్ మనం జోక్గా మాత్రమే, డోంట్ టేక్ సీరియస్. ఓకే. నెక్స్ట్ మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్ మరి సీఎం వచ్చేసి శివరాజ్ సింగ్ చౌహాన్, గవర్నర్ వచ్చేసి మంగూబాయి చాంగంబాయి పటేల్. మరి మనం మధ్యప్రదేశ్ని మధ్యలో ఉంది కాబట్టి దీన్ని రాజులు పరిపాలించినారు, వీళ్ళతో పాటు బాయిలు, బాయిలు మరియు పటేళ్ళు పరిపాలించినారు అనమాట. ఓకేనా? మధ్యలో ఉంది కాబట్టి దీన్ని రాజులు, బాయిలు, పటేళ్ళు మధ్యలో కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోండి, మంగూబాయి చాగంబాయి పటేల్ అని ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మహారాష్ట్ర సీఎం వచ్చేసి ఏక్నాథ్ షిండే, నెక్స్ట్ గవర్నర్ వచ్చేసి భగత్ సింగ్ కోషియారి. మనం ఏం చెప్పుకున్నాం? మహారాష్ట్ర, మహా ఏకం ఒక్కటే పెద్దది, ఏక్ ఒక్కటే, మహా అంటే ఒక్కటే. అయితే ఈ భగత్ సింగ్కి బాగా కోపం వచ్చిందన్నమాట. ఇది చాలా పెద్దగా ఉంది, దీన్ని బాగా కోసేయాలి, ముక్కలు ముక్కలు కోసేయాలి దీన్ని. దీన్ని ఎట్లా కోసేయాలంటే ముక్కలు ముక్కలు కోసేయాలి. ప్రకృతి వికృతిలో మనం వికృతి పదాన్ని వాడుతున్నాం, కోసేయాలి, బాగా కట్ చేయాలన్నమాట, ముక్కలు ముక్కలుగా కోసేయాలి అని ఇలా గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్ర ఏక్నాథ్ షిండే, అయితే గవర్నర్ వచ్చేసి భగత్ సింగ్ కోషియారి. ఓకే. నెక్స్ట్ గుర్తు చూద్దాం, మణిపూర్ సీఎం వచ్చేసి ఎన్ బైరన్ సింగ్, గవర్నర్ వచ్చేసి శ్రీ ఎల్ గణేశన్. అయితే మనం ఏం డిస్కస్ చేసాం? మణి ఉంది, పూర్ ఉంది, బై రెండు ఉన్నాయి, రెండు ఉన్నాయి. సో అర్థం కాలేదన్నమాట మనోడికి. అందుకే ఏమని అడుగుతున్నాడు? మణి అన్నా ఇయ్యి,
లేదంటే పూర్ అంటే బీదవాణి లాగానన్నా ఉండని గణేష అని దేవుడికి మొక్కుతున్నాడు అనమాట. మనీ అన్నయ్యి లేదంటే బీదవాడిగానన్నా ఉండని గణేష అని మొక్కుతున్నాడు గణేశన్. ఓకేనా, శ్రీ గణేశన్ గారు మరి మణిపూర్ యొక్క గవర్నర్. నెక్స్ట్ మేఘాలయ, మేఘాలయ సీఎం వచ్చేసి కొనరాడ్ కొంగకల్ సంగ్ అండ్ గవర్నర్ వచ్చేసి సత్యపాల్ మాలిక్. ఓకే, మరి మేఘాలలో కొంగలు ఎగురుతున్నాయంట, సత్యమా? మేఘాలలో కొంగలు ఎగురుతున్నాయి సత్యమా? సత్యమే కదా, కొంగలు ఎగురుతూ మనం ఎగురుతామా? సో మేఘాలయ కొనరాడ్ కొంగకల్ సంగ్, మరి గవర్నర్ వచ్చేసి సత్యపాల్ మాలిక్. ఓకేనా, నెక్స్ట్ చూడండి మిజోరం, సీఎం వచ్చేసి జోరం తంగ, మరి గవర్నర్ వచ్చేసి డాక్టర్ కంభంపాటి హరిబాబు. ఓకే, మరి జోరం తంగ అని మనం చూసుకున్నాం. మరి జోరం తంగ, జ్వరం వచ్చింది పాపం కాబట్టి ఎవరు వచ్చినారు? డాక్టర్ వచ్చినాడు. ఎవరు ఆ డాక్టర్? కంభంపాటి హరిబాబు. ఓకే, మిజోరం జ్వరం తంగాకి జ్వరం వచ్చింది, సో డాక్టర్ వచ్చినాడు అనమాట జ్వరం తగ్గిపోయేలా చేయడానికి. సో డాక్టర్ కంభంపాటి హరిబాబు. ఓకేనా, నెక్స్ట్ నాగాల్యాండ్ నెఫ్యూ రియో సీఎం, మరి ఇక్కడ గవర్నర్ వచ్చేసి జగదీష్ ముఖి. మన అస్సాంకి ఉన్నటువంటి సీఎమే ఇక్కడ వీళ్ళకు కూడా, సారీ అస్సాంలో ఉన్నటువంటి గవర్నరే వీళ్ళకు కూడా గవర్నర్ అనమాట. సో ఇది కోట్ చేయడానికి రాలేదు, ఇన్ కేస్ ఎవరైనా చేయాలనుకుంటే కమెంట్ బాక్స్లో చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఒడిస్సా మనం నవీన్ పట్నాయక్, సీఎం వచ్చేసి నవీన్ పట్నాయక్ అండ్ ఇక్కడ గవర్నర్ వచ్చేసి గణేష్ లాల్ మాథూర్. ఇది కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి, ఇది కూడా కొద్దిగా నాకు చేయడానికి రాలేదు. నెక్స్ట్ పంజాబ్ సీఎం వచ్చేసి భగవత్ మాన్ సింగ్ అండ్ గవర్నర్ వచ్చేసి శ్రీ బన్వరీలాల్ పురోహిత్. మరి జాబ్ రావాలంటే ఏంటి, భగవంతుడే దిక్కు. జాబ్ రావాలంటే ఎవరు? భగవంతుడే దిక్కు. మరి భగవంతుడే దిక్కు కాబట్టి ఏం చేసినాడు, పురోహితుడి దగ్గరికి వెళ్ళిపోయినాడు అనమాట. అయ్యా మంచి మంత్రాలు ఉంటే చెప్పు, నాకు జాబ్ రావడానికి మంచి మంత్రాలు ఏమైనా ఉంటే చెప్పు అని చెప్పేసి పురోహితుడి దగ్గర పోయినాడంట. పురోహితుడి దగ్గర పోయినా ఏం చెప్పినాడు, 4 నుంచి రాత్రి 11 12 దాకా బుక్ పట్టుకో, ఆటోమేటిక్గా జాబ్ వచ్చేస్తుంది, అవసరం లేదు ఇంకా వేరే ఏ మంత్రాలు కూడా అవసరం లేదు కదా. సో ప్రతి ఒక్కరు కూడా చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ చూద్దాం రాజస్థాన్ సీఎం వచ్చేసి అశోక్ గెహ్లాట్ అండ్ గవర్నర్ వచ్చేసి కాల్రాజ్ మిశ్రా. ఓకే, మరి ఇక్కడ చూడండి మనం రాజస్థాన్ రాజు ఎవరు, అప్పట్లో అశోకుడే, అప్పట్లో ఆ కాలంలో రాజు అంటే ఎవరు? అశోకుడే. ఆ కాలంలో రాజు అంటే ఎవరు? అశోకుడే. రాజస్థాన్ రాజ్ రాజస్థాన్ ఆ కాలంలో రాజు ఎవరంటే అశోకుడే. సో గవర్నర్ ఎవరు? కాల్రాజ్ మిశ్రా. ఓకేనా, నెక్స్ట్ సిక్కిం చూడండి, సిక్కిం వచ్చేసి సీఎం వచ్చేసి ప్రేమ్ సింగ్ తమంగ్, నెక్స్ట్ గవర్నర్ వచ్చేసి గంగా ప్రసాద్. ఓకేనా, ఇది కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇవన్నీ మనం సౌత్ కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. తమిళనాడు వచ్చేసి సీఎం ఎంకే స్టాలిన్ అండ్ ఇక్కడ మన గవర్నర్ వచ్చేసి ఆర్ఎన్ రవి. నెక్స్ట్ తెలంగాణ వచ్చేసి సీఎం కె చంద్రశేఖర్ రావు అండ్ గవర్నర్ వచ్చేసి తమిళసై సౌందరరాజన్. నెక్స్ట్ త్రిపురకి సీఎం వచ్చేసి మానిస్ సాహో అండ్ గవర్నర్ వచ్చేసి సత్యదేవ నారాయణ్ ఆర్య. మరి మనం సత్యదేవ నారాయణ్ ఆర్య ఏ రాష్ట్రానికి గవర్నర్గా డిస్కస్ చేసాం? హర్యానా. ఓకేనా, సో అస్సాము హర్యానా ఈ రెండు యొక్క గవర్నర్లే మళ్ళీ రిపీటెడ్ ఉన్నారు కాబట్టి ఒకసారి బాగా చూసుకోండి. నెక్స్ట్ ఉత్తర్ప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్, ఇది కూడా మనకు బాగా గుర్తుంటుంది. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఉత్తర్ప్రదేశ్ యొక్క సీఎం వచ్చేసి యోగి ఆదిత్యనాథ్. యోగా చేయడం వల్ల ఏమవుతుంది,
బాగా మనశ్శాంతి ఉంటుంది, ప్రశాంతంగా ఉండి మంచిగా మనసుకు ఏం కలుగుతుంది? ఆనందం కలుగుతుంది. మనసుకి ఏం కలుగుతుంది? ఆనందం. యోగా చేయడం వల్ల మనసుకి ఆనందం కలుగుతుంది. ఆనంది బెన్ పటేల్. ఓకేనా? నెక్స్ట్ ఉత్తరాఖండ్ సీఎం వచ్చేసి పుష్కర్ సింగ్ ధామి అండ్ గవర్నర్ వచ్చేసి గుర్మీత్ సింగ్. మనం ఏం చెప్పుకున్నాం, పుష్కర్ ఉత్తరాలు అనేవి ఎప్పుడు ఉండేవి? పుష్కర్ కాలంలో ఉండేవి. ఇప్పుడు అంత సీన్ లేదు ఉత్తరాలు కదా. ఎలా ఉన్నాయి ఇప్పుడు? మితంగా ఉన్నాయి, కొంచెమే మితంగా ఉన్నాయి. మిత్ గుర్మిత్ మిత్ 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 గుర్మిత్ మితంగా ఉన్నాయన్నమాట. కాబట్టి గుర్మిత్ సింగ్ ఇలా గుర్తుపెట్టుకోండి. వెస్ట్ బెంగాల్ మరి సీఎం వచ్చేసి మమతా బెనర్జీ అండ్ గవర్నర్ వచ్చేసి సివి ఆనంద్ బోస్. ఇక్కడ చూడండి, బెంగాల్ బెంగాల్లో బి ఉంది, మమతా బెనర్జీలో బి ఉంది. నెక్స్ట్ సివి ఆనంద్ బోస్లో బి ఉంది, బి క్యూబ్ అనమాట. వెస్ట్ బెంగాల్ అనే లోపలనే బెనర్జీ బోస్ ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి ఇది ఇవాళ వీడియో. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏవైనా టాపిక్స్ మీద మీకు వీడియోస్ కావాలనుకుంటే డెఫినెట్లీ కామెంట్ బాక్స్లో తెలియజేయండి, దాని తగ్గట్టుగానే ప్లాన్ చేద్దాం. సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.